దానికి చర్మగీతం పాడాలని నారీ సంకల్ప దీక్ష ఏర్పాటు చేసుకోవడం ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాతో పాటు తెలుగు మహిళా కమిటీ సభ్యులు స్టేట్ కమిటీ వాళ్ళు అదే విధంగా పార్లమెంట్ కమిటీ వాళ్ళు మండల కమిటీ వాళ్ళు నియోజకవర్గ స్థాయి నుంచి కూడా మండల స్థాయి నుంచి కూడా చాలా చాలా దూరాల నుంచి ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ మాతో పాటు పాలు పంచుకోవడమే కాకుండా తమ వాళ్ళ తాలూకా సందేశాన్ని కూడా ఇవ్వటం ఇక్కడ చాలా సందర్భాల్లో రాష్ట్ర మొత్తం తిరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర మొత్తం తిరిగేటప్పుడు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాకు కూడా తెలుస్తాయి ఎక్కడో వైజాగ్లో ఉన్న నాకు అనంతపురంలో ఉన్న ఇక్కడ సంఘటనల గురించి పోసగుచ్చినట్టు చెప్పడమే కాకుండా ఇక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా వాళ్ళందరూ కూడా ఓపెన్గా మాట్లాడడం ఒక ఎత్తు అయితే నిరంకుశ పాలన జగన్మోహన్ రెడ్డి ధాటికి మగాళ్ళ ఇళ్లలోంచి బయటికి రాలేని ఇటువంటి సందర్భంలో ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చాటడానికి కూడా సిద్ధపడ్డ నా తెలుగు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈ మాట చెప్తున్నా చాలా మంది ఈరోజు కేసులు పెట్టి భయపెడుతున్నారు ఇందాకే ఒక తమ్ముడు వచ్చి చెప్తున్నాడు మా ఎమ్మెల్యే నన్ను సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టించానని ఎమ్మెల్యే చూస్తుండగా వీడియో కాల్ చేస్తాడు ఎమ్మెల్యే పోలీసులు ఇక్కడ తంతా ఉంటారంట అంటే తనడం కూడా పోలీసులు తనడం కూడా ఎమ్మెల్యే చూడాలి అంటే ఇటువంటి సైకో పరిపాలనలో ఇటువంటి శాడిస్ట్ పరిపాలనలో మగాళ్ళకే దిక్కులేదు అనుకుంటే ఆడాళ్ళ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉండటం అన్నది నిజంగా మనం చేసుకున్న దురదృష్టం ఈరోజు ఒక్క ఛాన్స్ పాపానికి సుమారుగా 5 సంవత్సరాల పాటు మన జీవితాల్ని జైల్లో పెట్టేసినట్టుగా తాకట్టు పెట్టేసినట్టుగా జరిగిన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయడమే కాకుండా రాబోయే కాలంలో ఈరోజు ఇంకా మీరు అనుకోవచ్చు ఏంటి అనిత గారు అనితం వచ్చింది ఈరోజు ఇప్పుడు ఎలక్షన్లు లేవు కదా దేనికి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయా అనే రీతిలో మీరు కూడా ఆలోచన చేయొచ్చు కానీ ఒకటి చెప్తున్నా ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్నో అరాచకాలు ఈ అరాచకాలన్నిటికీ సాక్ష్యంగా ఒక పుస్తకాన్ని కూడా మేము రూపొందించాం ఊరికో ఉన్మాదున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టేదానికి వాలంటీర్ల రూపంలో కానీ వాళ్ళ నాయకుల రూపంలో కానీ ఎమ్మెల్యేల రూపంలో కానీ ఎంపీల రూపంలో కానీ మంత్రుల రూపంలో కూడా మన మధ్యలోనే తిరుగుతూ మన స్వతంత్రానికి అడ్డు కలుగుతూ మన హక్కుల్ని కాల రాస్తూ మనం బతకడం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండేటట్టుగా బతికించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉందంటే నిజంగా మన అందరి తాలూకా దురదృష్టంగానే భావించాలి ఈరోజు మీ అందరికీ తెలుసు బయటికి వచ్చి మాట్లాడి నీతి కబుర్లు చెప్పే ఇక్కడున్న ఎంపీ కూడా ఉన్న గోరెంట్ల మాధవ్ ఐ థింక్ సో గోరెంట్ల మాధవ్ గారు ఎంపీ గారు ఇప్పటికీ కూడా ఆయన మీద రేప్ కేసు ఉంది తెలుసా అమ్మా మీకు ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకదప్పుడు ప్రసంగాలు ఇస్తుంటాడు మహిళా అభ్యర్థి గురించి ఒకదప్పుడు ప్రసంగాలు ఇస్తుంటాడు మన బుక్లోని కూడా అతని ఫోటో వేసి మరీ ఈరోజు మనం పెట్టు ప్రచురించడం జరిగింది మన ఫోటో కూడా వేసి మనం ప్రచురించడం జరిగింది ఇది తీసుకెళ్ళి ఉమెన్ కమిషన్కి డైరెక్ట్గా తీసుకెళ్ళిచ్చాం ఇందులోనున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇప్పటికీ కూడా కేసులు ఎదుర్కొంటున్న వారే ఎంత దౌర్భాగ్యం అంటే యదా లీడర్ తదా కేడర్ పైన లీడర్ ఎలా ఉన్నాడంటే కింద కేడర్ కూడా అలాగే ఏడ్చేస్తారంట నిజంగా అలాగే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు మాకేంటి ప్రాబ్లము మహా అయితే మమ్మల్ని కూడా జైల్లో పెడతారు 16 నెలలు జైల్లో పెట్టగా ఉన్నవాడు సీఎం అవగాలింది ఈరోజు మాకేంటి ప్రాబ్లం అన్నట్టుగా కూడా చాలామంది నేరస్తులు పెట్టేగిపోయే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితులు అండి వాళ్ళ దారుగా మొన్నటి వరకు మంత్రిగా ఉన్న కొడాల నాని మాట్లాడితే నీ యమమొగుడు అంతకుమించి వేరే మాట అది నోట్లోంచి వచ్చేది కాదు సన్నభయం ఇస్తానా అన్నావు కదా ఎందుకు సన్నభయం ఇవ్వట్లేదయ్యా అని అడిగితే నీ యమమొగుడు చెప్పాడా అని అడుగుతాడు అంటే ఏంటంటే ఇలాంటి పదాలని కూడా ప్రెస్ ముందు ఒక రాజ్యాధికారంలో ఉన్న ప్రభుత్వ పరంగా ఉన్న ఒక మంత్రి మాట్లాడడానికి కూడా సమర్థించిన జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా మాట్లాడుకోవాలో అర్థం చేసుకోవాలి మీ అందరికీ తెలుసు అనంతపురం జిల్లాలో ఈరోజు స్వరూప కానీ మా తేజస్విని కానీ మా జయలక్ష్మి కానీ విజయశ్రీ కానీ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది ఎందుకయ్యా వీళ్ళందరి మీద ఆడాళ్ళ మీద మీ ప్రతాపాలేంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేసినట్టు అని మేము చూస్తే వీళ్ళకి ఎంత బాధ వచ్చిందంటే అసెంబ్లీ సాక్షిగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు అటువంటి వ్యక్తి తాలూకా భార్య గురించి ఎన్టీ రామారావు గారి కూతురు గురించి ఈరోజు ఆ రోజు అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది నోటికొచ్చినట్టు మాట్లాడితే పక్కనున్న జగన్మోహన్ రెడ్డి అయ్యా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారని కూడా అడగకుండా
వెకిలినవల్ నవ్వుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ చేస్తే దానికి బాధపడి కడుపు మండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరూ కూడా బయటికి వచ్చే ప్రెస్ మీట్లు పెడితే అదే ప్రెస్ మీట్ వీళ్ళు పెట్టారని పోలీసుల అత్యుత్సాహం ఎంత దారుణంగా ఉందంటే పోలీసుల అత్యుత్సాహం ఎక్కడైనా వైసీపీకి తప్పుగా మాట్లాడితే వాళ్ళ ఇళ్ళలోకి దూరి వాళ్ళ తాలూక బీర్వాలు ఓపెన్ చేసి కాగితాలు తీసి బంగారం తీసి డబ్బులు తీసి ఇవి నీకు ఎలా వచ్చినాయి అని చెప్పి మరి కేసులు పెడుతున్నారు అదే తెలుగుదేశవాడు బుర్ర బద్దలై రక్తం కారుతుండగా కూడా పోలీస్ స్టేషన్కి పరిగెట్టుకొని వెళ్తే ఏమైంది వైసీపీ నాయకుడా నువ్వు నువ్వే కొట్టుకున్నావేమో ఎవడో పడేశాడేమో కాసేపు ఉండు అనుకునే పరిస్థితి ఇంతకు ముందు పోలీస్ వ్యవస్థ దగ్గరికి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఈ మధ్యన కాసేపు ఆగుతున్నారట ఏందయ్యా అంటే అవతల వైపు వైసీపీ వాడు అనుకోండి కేసు పక్కకి వెళ్తుంది అదే టీడీపీ వాడు అనుకోండి ఇంకో రెండు సెక్షన్లు ఎక్స్ట్రా వేసి మరీ లోపలేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో దుస్థితిలో ఇలాంటి దుస్థితుల్లోంచి మనల్ని మనల్ని కాపాడుకోవడం ఎంతో అవసరం నేను ఒకటే చెప్తున్నా ఈరోజు పార్టీ పరంగా కానీ మహిళ అభ్యున్నతి గురించి కానీ మహిళలకి ఏ కష్టం వచ్చినా నిజంగా నేను చాలా గర్వపడాలి మహిళా అధ్యక్షురాలుగా నన్ను నియమించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని సంఘటనలు ఎక్కడ జరిగినా ఒకే ఒక చిన్న మెసేజ్ పెడితే చాలు మా మహిళా లోకం అక్కడికి వెళ్ళి వాళ్ళకి భరోసాగా బాసుడిగా నించడమే కాకుండా వారందరికీ కూడా కష్టం వాళ్ళు చెప్పింది విని దానికి ఏం చేయాలో కూడా తిరిగి వాళ్ళు మాట్లాడతారు మొన్న రీసెంట్గా మా కర్నూలులోని హజీరా బి అమ్మాయి పేరు కూడా హజీరా బి అనే ఒక అమ్మాయిని 20 ఆగస్టు 19 చంపేశారు చంపేశారు అమ్మాయిని కనీసం ఎఫ్ఐఆర్ నోట్ చేయడానికి 6 నెలల కాలం పట్టింది దానికి కూడా ముస్లిం సంఘాలన్నీ కూడా బయటకు వచ్చి అందరూ పెద్దలందరూ కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే లోకేష్ గారితో మాట్లాడితే లోకేష్ గారు అక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే ఆ కేసులో తర్వాత పురోగతి సాధించిన ఏర్పాటు జరిగింది అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా పోలీసులు ముందుకు రారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మా మహిళా టీం అక్కడికి వెళ్తేనే కానీ వాళ్ళ స్పందన కనిపించలేని పరిస్థితి అమ్మా ఇది బుక్ని నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేశానంటే ఇందులో ఎన్ని నేరాలు ఉన్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు అంటే ఇంచుమించుగా 800 మందికి పైగా రేప్ కేసులన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇందులో చాలామంది వైసీపీ తాలూకా కుక్కలే ఉన్నారు ఇందులో నేను ఏసిలాగే అంట కెమెరా ముందు కాదు ఎక్కడి నుంచో అనమన్నా నేను ఇదే మాట మాట్లాడతా చిత్తకార్తి కుక్కల్లా తయారని వైసీపీ నాయకులందరూ కూడా తెగబడి ఆడబిడ్డల మీదకి వెళ్ళి ఆడబిడ్డల మానభంగాలు హత్యలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి తెలుగు మహిళలు చేత కాని వాళ్ళు కాదు తెలుగు మహిళలు మీరు పెట్టే బిచ్చుగా తీసుకోవడానికి సిద్ధంగాను కూడా లేరు ఏదో అమ్మఒడి చేతిలో పెట్టాం చేయూత చేతిలో పెట్టాం ఎలాగైనా చెప్పిన మాట వింటారు ఈరోజు 1000 రూపాయలకి ఓటేశారు రేపు పొట్టిన 3000 ఓటేసినా కూడా నోరు మూసుకొని ఓటేస్తారు అన్న ధీమాతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనందరి మీద కూడా రాక్షస పాలన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఏ సింక 2 సంవత్సరాల కాలం ఉంది నీ దమ్మున్నది చేసుకో 2 సంవత్సరాలు కూడా కాలికి బలపం కట్టుకొని ప్రతి తెలుగు మహిళ కూడా రాష్ట్రం అంతా తిరిగి నీ అరాచక పాలనకి చరమగీతం పాడాలని ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం తిరిగి మహిళలందరినీ కూడా చైతన్యపరచడానికి నా టీం అంతా సిద్ధంగా ఉంది ఈ రోజు ఒకటే చెప్తున్నా ఇలాంటి మహిళలందరూ కూడా చాలా అమాయకమైన మహిళలు అమ్మ ఒడి వస్తే నిజంగానే డబ్బులు ఇస్తున్నాడేమో అనుకుంటున్నారు మీకు సంవత్సరానికి ఇచ్చే 14,000 కూడా ఇంతకు ముందు 90 లక్షల మంది ఆడబిడ్డలుంటే 90 లక్షలకు పైగా ఆడబిడ్డలుంటే అమ్మ ఒడి ఇచ్చింది మాత్రం 40 లక్షల మందికే వాళ్ళ ఆవిడ కూడా బయటకు వచ్చింది మీకు గుర్తుందో లేదో భారతిరెడ్డి గారు ఎందుకంటే ఇటువైపు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మా కడపోళ్ళకి కర్నూలుకి బాగా తెలుస్తుంది ఆవిడ బయటకు వచ్చి మా ఆయన్ని గెలిపించండి మా ఆయన్ని గెలిపిస్తే నీ బిడ్డల తాలూకా చదువు అంతా కూడా నా మేం తీసుకుంటాము నీకు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా అమ్మ ఒడి ఇస్తామని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఏమంటాడు నా దగ్గర డబ్బులు లేవు నేను ఒకడికే ఇస్తా అది కూడా ఎవరికి వైసీపీ కోటేసిన వాడికే మాత్రమే వైసీపీ కోటేసిన వాడు మాత్రమేనా చదువుకున్నవాడు తెలుగుదేశం పార్టీ కోటేసిన వాడు లేదా అంటే 40 లక్షల మందికి అమ్మ ఒడి ఇచ్చేసి చేతులు దులుపుకుంటాడు ఎంత ఉపన్యాసాలు ఇచ్చాడండి నిజంగా కంఠం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు నాకు పాదయాత్ర చేసినంతసేపు బాగానే మాట్లాడాడు ఎందుకంటే అప్పుడు కసి సీఎం అవ్వాలని సీఎం అయిన తర్వాత మైక్ ముట్టుకుంటే చాలు అన్నీ తప్పులే మాట్లాడటం కూడా రాదు ఆఖరికి చూసి చదవడం కూడా రాలేని దుస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండి అందరికీ కూడా ఈరోజు ఎవరైనా కామిక్ టానిక్స్ ఉన్నాయనుకోండి అంటే ఈ కామెడీ పీసులు ఏమైనా ఉన్నాయనుకోండి
अने कोड़ते ये रोज़ जगन मोहन ने फोटो चटट का कन्फेस्टन आयन स्पीच लो चटट का कन्फिचे परिस्थिति कोड़ा ये रोज़ उन्दे अटुवंटि व्यक्ति 45 సంవత్సరాల की పెన్షన్ ఇస్తారని చెప్పి చేయూత అని చెప్పి ఎంతో గంత మీ మోహాన్ని కొట్టి ఐ దీంతోనే బతకండి అని చెప్పి మనల్ని లాక్ చేసే పరిస్థితి నేను ఏమంటానంటే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ రోజు వాళ్ళ ప్రచార ఆర్పాటాల గురించి ఆఖరికి ఇంకో విషయం చెప్పాను ఇక్కడ అందరికీ కూడా నాకు తెలిసి అనంతపురంలో లోకల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మ చెత్తకి పన్నేస్తున్నాడా చెత్తకు కూడా పన్నేస్తున్నాడు కదా ఈ రోజు మీ అందరూ కడతనారా చెత్తకి పన్నేస్తా ఉంటే మొన్న నేను నెల్లూరులో ఉండేటప్పుడు ఇంటి పన్ను తీసుకొచ్చింది ఒక ముసలావిడ ఎంత చేశారో తెలుసా ఆవిడకి ఇంటి పన్ను 78000 వేసాడు ఆ అమ్మాయికి ఉన్నది ఒక పూరి పాక ఆవిడ నిజంగా శివాలితుందన్నమాట ఎదురుగా గనక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కనిపించుంటే ఫిల్ట్ పట్టుకొని కొట్టేదా మామ అంత దారుణమైన ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఇంత దారుణంగా నాకు 78000 నాకు ఈ రోజు వాస్తు పన్ను ఇంటి పన్నేస్తే నేను అట్టా కట్టేది అట్టా సచ్చేదమ్మా నా బతకడానికి రోజువారీ భోజనమే నేను కష్టపడతే గానీ ఎవరైనా అడిగితే గానీ నాకు భోజనం రాదు నేను ఎలా బతకాలి అని ఈ రోజు కరెంట్ బిల్లు కూడా లక్షల లక్షలు వస్తున్నాయి చెత్తకి పన్నంట నీటికి పన్నంట ఆఖరికి మన ఇంట్లో రెండు మూడు బాత్రూములు ఉన్నా కూడా బాత్రూములు కూడా పన్నులేసి ఈ రోజు మీ అందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్లో సగం డబ్బులు ఆడితిని ఇంకో సగం డబ్బులు మీకు సంక్షేమ కార్యక్రమాలని పంచడానికి సిద్ధంగా ఉన్న ఇటువంటి ముఖ్యమంత్రికి మనం కంపల్సరీగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ఒక గుంటూరు జిల్లాలో రమ్య అనే ఒక అమ్మాయిని ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం జరిగిన రోజు నడి రోడ్డు మీదకి వచ్చి పొడిచి పొడిచి చంపాడు చంపేసిన దగ్గర నుంచి కూడా స్పాట్ లో లోకేష్ గారు మేము ఆ రోజు హుటాహుటన అక్కడికి వెళ్తే కనీసం ఆ అమ్మాయిని కూడా చూడనివ్వకుండా మేము రాకముందే హాస్పిటల్ నుంచి అమ్మాయిని ఇంటికి పంపించేసి అక్కడ ఉన్న గూండాలతో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా గూండాలను పెట్టి మమ్మల్ని అందరిని అడ్డుకున్నప్పటికీ కూడా మమ్మల్ని కొట్టడానికి ట్రై చేశారు ఆ రోజు ఎంత దారుణం అంటే ఇక్కడ మేము టీడీపీ వాళ్ళు ఉంటే అంత దగ్గరలో వైసీపీ వాళ్ళు ఉండి మా మీదకి రచ్చగొడుతూ కూడా మా మీదకి వచ్చినా కూడా పోలీసులు మమ్మల్ని పక్కకి వెళ్ళమంటున్నారే తప్పించి వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించలే అటువంటి దాంట్లో ఈ రోజు తీర్పు వచ్చింది ఆ తీర్పు ఏందిరా అంటే నిజంగానే హర్షించదగ్గ విషయం ఉరి శిక్ష విధించింది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నేను ఏమంటానంటే ఇందులో బాలా మతలపు ఉంది బయటకు వచ్చారు మొత్తం పేటిఎం బ్యాచ్ అంతా కూడా నేను ఇప్పటివరకు కూర్చొని అదే చూస్తున్నా ఒకటి రెండు సార్లు లోపలికి వెళ్ళింది కూడా దేనికంటే టీవీ వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ అడుగుతుంటే దానికే లోపలికి కూడా వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన ఈ విషయం గురించి మీకు తెలియాలి ఉరిశిక్ష విధించేశాడు కదా ఇంకా ఉరిశిక్ష కిరీటాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మోసేద్దాం అనుకుంటాడు ఏంటి నేను నా హయాంలో ఉరిశిక్ష విధించేశారని చెప్పి నేను ఇదే వేదిక సాక్షిగా ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు మీరందరి దగ్గర గురించి మీరు నిలబడి మీ ఎదురుగా నిలబడి జగన్మోహన్ రెడ్డిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఈ తీర్పుని అమలు చేసే శక్తి నీకుందా ఈ తీర్పుని అమలు పరిచే వరకు పోరాటాన్ని కొనసాగిస్తావా నాకు అనుమానం ఉంది ఒక ఆడదానిగా ఎందుకంటే ఎప్పుడో జరిగిన నిర్భయ యాక్ట్లో నిర్భయ చట్టంలోనే నిర్భయ అని ఒక అమ్మాయికి అన్యాయం జరిగితేనే ఈ రోజు వరకు నిందితుడికి ఉరిశిక్ష పడకుండా ఇప్పటికీ జైల్లోనే మొగ్గుతున్న పరిస్థితి ఈరోజు ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులోని విచారణ నేను ఒకటే కోరుకుంటాను న్యాయమూర్తులందరినీ కూడా ఇదే వేదికగా ఇలాంటి కేసులు తీసుకోవడానికి దయచేసి ఎవరు ముందుకు రావద్దు ఎందుకంటే ఈరోజు ఆ ఆడబిడ్డ చచ్చిపోయింది రేపొద్దున మన ఆడబిడ్డ అయ్యి ఉండొచ్చు ఆ ప్లేస్లో అటువంటి సందర్భంలో ఇటువంటి కేసులు మీరు తీసుకొని వాదించి ఇలాంటి మృగాలకు ఉరిశిక్ష పడ్డం లేట్ జరిగితే గనక చాలామంది ఆడబిడ్డలు బలైపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది నేను ఒకటే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ లాయర్లు కూడా ఈ కోర్టు ఈ సంబంధించిన కేసు హైకోర్టుకి వెళ్ళినా కూడా ఎవరో తీసుకోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర శిరస్సు వంచి మిమ్మల్ని చేతులకి దండం పెట్టి వేడుకుంటున్నా ఇలాంటి మృగాలకి శిక్ష పడాలి అంటే న్యాయమూర్తుల కొంచెం దూరంగా ఉండండి అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా దీనికి సహకరించండి న్యాయ వ్యవస్థను కూడా సహకరించమని కోరుతున్నా ఇతర గాడికి కనుక ఉరిశిక్ష ఇమ్మీడియట్గా అమలు జరిగితే చాలా మందికి నమ్మకం కుదురుతుంది ఆడబిడ్డ కోల్పోయిన ఆడబిడ్డల తల్లిదండ్రులందరూ కూడా చాలా సంతోషపడతారు జగన్మోహన్ రెడ్డికి ఇంకోటి చెప్తున్నా రమ్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి యాజ్ ఇస్గా గబగబా చేస్తావు మరి సీతానగరంలో నీ ఇంటి పక్కనే ఒక అమ్మాయిని రేప్ జరిగితే కోర్టు వరకు వెళ్ళడం దేవుడెరుగు వెంకటరెడ్డి నీ రోజు అందుకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ అది నీ ఫెయిల్యూర్ కాదా అదే విశాఖపట్నంలో వరలక్ష్మి అమ్మాయిని
ఇంటి పక్కన పేక కోసం చంపేస్తే ఈ రోజు బెయిల్ మీద తిరుగుతున్నాడే మరి అతగాడికి ఈ రోజు వరకు ఎందుకు శిక్ష పడ్డానికి కూడా ముందుకు వెళ్ళలేదు కేసు అనుష ఉంది అక్కడ ఒక అమ్మాయిని చంపేశాడు నడి రోడ్డు మీద పట్టపగల చంపేసిన వ్యక్తి ఈ రోజు వరకు ఆ అమ్మాయి కేసు ఎంతవరకు పురోగతిలో సాధించింది yes నీ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల న్యాయ వ్యవస్థ వల్ల ఈ రోజు ఒక అమ్మాయిది కనీసం ఒక స్టెప్ పైకి రావడం నిజంగా అభినందించదగ్గ విషయం అదంతా నీ క్రెడిట్ అని అనుకొని మిగతా వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగిపోతున్నా కూడా ఎక్కడో కూర్చొని భజనలు చేయించుకోవడం మానేసి ఇప్పటికైనా ఆడబిడ్డల రక్షణ మీద దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి ఇందాక ప్రభాకర్ చౌదరి గారు నాకు ఒక విషయాన్ని క్లియర్ చెప్పారు నిజమే సార్ అన్నట్టు మూడు సంవత్సరాల్లోని తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా మంది నాయకులు ఎలా మాట్లాడుకున్నారంటే 2019 మే నెలలోనే రిజల్ట్ వచ్చిన తర్వాత అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఎవరో కాదు పక్క పార్టీ వాడు అన్నాడు ఉన్నాడంటే కొంత ఎక్కడ ఉంటుంది మన పార్టీ వాళ్ళే బయటకు వచ్చి ప్రెస్ ముందులు కూడా కూర్చొని అయిపోయింది జగ తెలుగుదేశం పార్టీ అన్న వాళ్ళందరూ ఇళ్లలో 3 సంవత్సరాలు కూర్చున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలందరూ చూస్తున్నారని వేవ్ వచ్చిన తర్వాత ఒకటి 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 గూట్లో ఉన్న చిలకలన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడికి వస్తాయంటే మళ్ళా తిరిగి మన చౌదరి గారు పక్క సీట్లోకో లేకపోతే చౌదరి గారు గడంపై సీట్లోకో కుడివైపు సీట్లోకో మాత్రమే కూర్చుంటారు వాళ్ళు కూడా వచ్చి నేనేమంటానంటే ఇదే పరిస్థితి ఆడబిడ్డలకు కూడా జరుగుతుంది నిజంగా అన్యాయం జరుగుతుంది నేను కూడా మా ఆడబిడ్డల తరపున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక అప్పీల్ పెట్టబోతున్నా చాలామంది ఈరోజు గౌరవ ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష ఏంటంటే ఆడబిడ్డలందరికీ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు ఈరోజు 50% రిజర్వేషన్ కల్పించిన గౌరవం కూడా తెలుగుదేశం పార్టీకే దక్కింది అటువంటి సందర్భాల్లో ఎంపీటీసీలు 50% జడ్పీటీసీలు జడ్పీ చైర్పర్సన్లు ఎంపీపీలు ఉండేటప్పుడు 24 గంటలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల గురించి 20-30 సంవత్సరాలుగా సేవ చేస్తూ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఓపికగా పిల్లలకి ఇంట్లో వండి పెట్టుకొని భర్తని ఏదో ఒకటి తినేయమని చెప్పి ఏదో ఒకతో మీ అందరి దగ్గరికి వచ్చి ఇక్కడ పార్టీ గురించి సేవ చేసే ఇలాంటి మహిళలకి మొదటి స్థానం కల్పించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి నేను సవినయంగా వేడుకుంటున్నా దానికి సహకరించమని మా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇన్ఛార్జ్లుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక ఊర్లో ఎంపీటీసీ వచ్చింది అనుకోండి అంతవరకు ఆ ఊర్లో పనిచేసిన లేడీస్ ఉంటారు చాలామంది మహిళలు ఉంటారు వాళ్ళెవరూ కనిపించరు సడన్గా వంటగదిలోంచి గరిటె పక్కన పెట్టేసి పౌడర్ రాసుకొని ఒక ఆమె బయటకు వస్తుంది దయచేసి క్షమించండి నేను ఎక్కడ కాంట్రవర్సీ మాట్లాడట్లా ఇది మా బాధ చాలామందిలో ఉన్న బాధ ఏందిరా అంటే పలానా నాయకుడి తాలూకు అక్కో పలానా నాయకుడి తాలూకు చెల్లో పలానా నాయకుడి తాలూకు అమ్మో పలానా నాయకుడి తాలూకు భార్య మరి వీళ్ళందరూ ఏమైపోతారు 24 ఇప్పటికీ జెండా పట్టుకొని పోయడమే ఎమ్మెల్యే వెనకాతలో జెండా పట్టుకొని పోయడమే ఎంపీటీసీ వెనకాతలో జెండా పట్టుకొని పోయడమే అవకాశం వచ్చినప్పటికీ కూడా జడ్పీటీసీ ఎవరో కొత్త వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి ఎటువైపు ఏ మూలకి వెళ్ళాలి ఏ ఇంటికి వెళ్తే 4 ఓట్లు ఉంటాయి ఏ సందులోకి వెళ్తే 10 ఓట్లు ఉంటాయని చెప్పగలిగిన వాళ్ళు కూడా మళ్ళా జెండా పట్టుకుని వెళ్ళే పరిస్థితే ఈరోజు మహిళా లోకానికి ఉంది అది అన్ని పార్టీల్లోనే ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ మన పార్టీలో మాత్రం అటువంటి సంస్కృతి ఉండకూడదు రాబోకూడదు అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను ఎంత ధైర్యంగా చెప్తానంటే పలానా దగ్గర ప్రాబ్లం నడుస్తుందమ్మా మీరు అక్కడికి వెళ్ళండి అంటే అమ్మా నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను ఈరోజు వెళ్ళలేను అని ఏ ఒక్కరు కూడా నాకు చెప్పలేదు ఈరోజు వరకు కూడా అది తెలుగు మహిళల్లో ఉన్నంత వాళ్ళ తాలూకా స్ట్రెంగ్త్ వాళ్ళ తాలూకా కమిట్మెంట్ అటువంటి వాళ్ళని రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం అక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ కూడా ఉంది నేను కూడా ఒకటే చెప్తున్నా ఉన్న వాళ్ళందరికీ కూడా మీడియా మన వాళ్ళు అందరూ కూడా రికార్డ్ చేస్తున్నారు కాబట్టి తర్వాతనే వింటారు దయచేసి నేను ఒకటి చెప్తున్నా మహిళా ఓట్ బ్యాంక్ ఈరోజు 52% దగ్గర ఉంది అన్ని నియోజకవర్గాల్లో కూడా అంటే మీరు వేసిన మహిళల ఓట్లలోని ఎక్కువ ఓట్లు మహిళల ఓట్లు పడితే మనందరం కూడా గెలుస్తాం ఈరోజు ఆ విషయం మనందరికీ తెలుసు అటువంటి మహిళల్ని గౌరవించుకునే పరిస్థితిలో దయచేసి మీరు చేసే ప్రతి మీటింగ్కి కూడా మహిళల్ని ఆహ్వానించండి మహిళల్ని గౌరవించండి వాళ్ళకున్న స్థానాన్ని వాళ్ళకి స్టేజ్ మీద కూడా ఆహ్వానించి వాళ్ళు గనక మీరు గౌరవిస్తే వాళ్ళ నాయకత్వంలో ఎంతోమంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు ఈ విషయంలో కొంచెం వెనుకబడతానని కనిపిస్తుంది కాబట్టి ఇంత ఓపెన్గా మీరు చెప్పారు కాబట్టి ఇంత ఓపెన్గా నేను కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందని మీ అందరి దగ్గర తెలియజేసుకుంటూ మాకు కావాల్సింది చిన్న గౌరవం చిన్న అమ్మ అనే ఒక పిలుపు
చాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చి భుజం మీద చేయేస్తే ఊరికి వచ్చి ఇంచుమించు 1000 మందికి చెప్పేతే ఆడబిడ్డ అది తెలుగుదేశం మహిళకున్న కమిట్మెంట్ అదే విధంగా ఇన్చార్జెస్ అయినా మంత్రులైనా ఎవరైనా రామ్మ ఎప్పుడు వచ్చావని ఒక మాట మాట్లాడితే చాలన్న నేను చూసుకుంటానంటది అమ్మ 100 మందిని తీసుకురా అమ్మ అని పేరు పెట్టి పలకరిస్తే వార్డులోకి వెళ్లి 300 మందిని తీసుకురావడానికి కూడా సిద్ధపడ్డ మహిళలు చాలా మంది ఈ రోజు ఉన్నారు మన ఉపయోగించుకోవడంలోనే ఉందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా మహిళా లోక తాలూక శక్తిని రాబోయే కాలంలో జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి మన చంద్రన్నని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి మా సాయశక్తులు ప్రయత్నం కాదు చేసి చూపిస్తామని మీ అందరి దగ్గర వాగ్దానం తీసుకుంటూ ఈ నారీ సంకల్ప దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొని మీరొక్కసారి మంచి ఆతిథ్యం ఇచ్చారు మీ అందరి ఆడబెట్టుగానే ఆదరించారు ఎక్కడో వైజాగ్లో నానితని అనంతపురం తీసుకొచ్చి సాదరంగా ఆహ్వానించి మీరు నన్ను కూడా నాయకురాలిగా మీరందరూ కూడా యాక్సెప్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా సవినయంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగు దేశం జై తెలుగు 2021 లో రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద శివకృష్ణ ఐ థింక్ ఆ వ్యక్తి పొడిచి పొడిచి చంపడం అందరం కూడా తెలుసు ఆ కేసులో ఈరోజు ఆ నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈరోజు ఉరిశిక్ష విధించడం నిజంగా మేమందరం కూడా ఆహ్వానిస్తాం అయితే మేమేమంటామంటే ఇదేదో ప్రభుత్వం తాలూకే విజయంలాగా జబ్బలు చరుచుకోవడం అన్నది ప్రభుత్వం తాలూకా అవివేకానికి ఒక నిదర్శనం ఎందుకంటే ఇది పోలీసు వ్యవస్థ చేసిన ఆ రోజు అబ్బాయి లొంగిపోవడం తర్వాత సాక్ష్యాలన్నీ చాలా బలంగా ఉండటం అట్ ద సేమ్ టైం ఈజీగా దాన్ని రోజు ఉరిశిక్ష వరకు రావటం అనేది నిజంగా చాలా మనం ఆహ్వానించదగ్గ విషయం హర్షించదగ్గ విషయం నేను ఈ విషయంలో న్యాయస్థానాలు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ ఒక్క శిక్ష కూడా చాలామంది బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులందరికీ కూడా ఒక ఊరట చాలామంది ఇంకా ఎవరైనా అఘాయిత్యాలు చేయడానికి పూనుకున్న వాళ్ళు ఒక భయాన్ని కల్పించే విధంగా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు కాకపోతే నాలాంటి ఒక ఆడపిల్ల కూడా నేను కూడా భయపడేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం హైకోర్టులో మళ్ళీ సేమ్ యాస్టిజ్ వచ్చినా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక చైన్ సిస్టమ్ మళ్ళీ ఈ ఉరిశిక్ష అమలు జరగడానికి కూడా సంవత్సరాలు తీసుకునే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఏంటి ఇలా మాట్లాడుతుంది ఇవ్వడానికి మీరు అనుకోవచ్చు నిర్భయ యాక్ట్లో సారీ నిర్భయ యాక్టే గుర్తుందిగా నిర్భయ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే ఒక అమ్మాయిని ఢిల్లీలో ఎంత దారుణంగా చంపారో ఆ కేసులోనే ఇప్పటి వరకు కూడా నిందితుడికి ఉరిశిక్ష పడలేదు ఇప్పటికీ కూడా ఆయన యావజ్జీవ కారాగార శిక్ష మీద మాత్రమే ఉన్నాడు జైల్లో ఎప్పుడో ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా క్షమాభిక్షలు కోరుకోవడం గురించి అప్పీల్ పెట్టే పరిస్థితిలో ఈరోజు చట్టాలన్నీ ఉన్నాయంటే నిజంగా కొంచెం మేము కూడా బాధపడే సందర్భం నేనేమంటానంటే దీంట్లోని ఒక ఆడబిడ్డగా ఒక ఆడబిడ్డ తల్లిగా ఒక మహిళా అధ్యక్షురాలుగా అదేవిధంగా బాధ అనే చాలామంది బాధలు తెలుసుకున్న వ్యక్తిగా నేను ఒక అప్పీల్ న్యాయవాదులందరికీ కూడా ఇటువంటి కేసుల్లో దయచేసి ఎవరూ తీసుకోవద్దు తీసుకోకుండా ఆడబిడ్డ తల్లిదండ్రులకి మనం ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్ చేద్దాం మళ్ళీ హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టులో శిక్షలు పడాలి ఇవన్నీ హైకోర్టు మళ్ళీ తీర్పు రావటం ఇదంతా చాలా డ్రాగన్ అయ్యి అంటే ప్రాసెస్ కూడా చాలా లాంగ్ రన్ అవుతుంది సో నేనేమంటానంటే దయచేసి ఈ విషయంలోని ప్రభుత్వం ఎవరైతే జబ్బలు చరుచుకుంటున్నారో అయ్యా మీకు ఒక విన్నపం మీరు ఏదైతే మీరు ఇందులోని రమ్య కోర్టు ఈ విషయంలో చాలా పురోగతిలో ప్రభుత్వం పాత్ర చాలా కీలకంగా ఉందని మీరు అనుకుంటున్నారు అదే రకంగా నేను కూడా అది కూడా నేనే అనుకుపో నేను కూడా అదే అనుకుంటాను అదే రకంగా అనూష కేసులో కూడా అదే పురోగతి చూపించాను తేజస్విని కేసులో కూడా అదే పురోగతి చూపించాను వైజాగ్లో శ్రీలక్ష్మి కేసులో కూడా అదే పురోగతి చూపించాను పులివెందుల నాగమ్మ కేసులో కూడా అదే పురోగతి చూపించాను నిన్న చచ్చిపోయిన తిరుపతమ్మ కేసులో కూడా అదే పురోగతి చూపించాను నిజంగా చాలా బాధపడే సందర్భం తిరుపతమ్మ చనిపోతేనని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటండి ఆ అమ్మాయికి వివాహేతర సంబంధం ఉంది కాబట్టి అత్యాచారం జరగలేదను లేకపోతే చాలా ఈజీగా తీసి పక్కన పెట్టేసే పరిస్థితి కనిపించింది అంటే వాళ్ళ భర్త మళ్ళీ బయటకు వచ్చి నిందితులు దాయడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా నా భార్య మీద అలాంటి అపవాది వేసింది అని నిజంగా చనిపోయి అతి కిరాతకంగా చంపించబడ్డ ఆడపిల్ల మీద కూడా వివాహేతర సంబంధం ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడటం ఇది కనీసం మానవతా కోణానికి కూడా చాలా దూరంగా ఉంటున్నారు ఈ పోలీస్ వ్యవస్థ కూడా అట్ ద సేమ్ టైం నిన్న అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళిన లోకేష్ గారి మీద రాళ్ళదాడు జరిగింది ఆ రాళ్ళదాడులు ఎవరెవడు రాళ్ళు కొట్టుకున్నాడు ఎవడెవడు రాళ్ళు ఇచ్చడానికి ప్రయత్నం చేశాడు అన్న సిచ్యువేషన్ కూడా అక్కడ చాలామందికి తెలుసు
అటువంటి సందర్భంలో ఎందుకు ఈ రోజు కేసిచట్లేదు అదే తెలుగుదేశం పార్టీ వాడు చేతులు రాయి లేకపోయినా రాయినట్టు సృష్టించి మరి కేసులు పెట్టడానికి ముందుకు వస్తారే నేనేమంటానంటే న్యాయం అన్నది ఎవడబ్బ సొత్తు కాదు చట్టం అన్నది ఎవడబ్బ సొత్తు కాదు దీనికి ఎవరు కూడా అతీతులు కాదు ఆ రకంగా పోలీస్ వ్యవస్థ కూడా పని చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి నిర్భయ సారీ మన రమ్య కేసులో ఉరిశిక్ష విధించిన జడ్జి గారికి తెలుగు మహిళల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। We'll be right back।